రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరపేట మండలంలోని మట్టిమల్ల గుల్లపల్లి బౌసాయిపేట తదితర గ్రామాలలో శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలితో కురిసిన వర్షం రైతులకు తీరని ఆవేదనను మిగిల్చింది. వరి పంటలకు సంబంధించిన క్షేత్రాల వద్ద దాదాపు 500 ఎకరాలు ఈ వర్షాల వల్ల నష్టపోయాయని, అంతేకాకుండా కల్లాల వద్ద తూకం కోసం పూసిన వరి ధాన్యం కుప్పలు కూడా తడిచి ముద్దాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను పూర్తిగా సేకరించి రెవెన్యూ శాఖతో పాటు వ్యవసాయ శాఖ తమకు నష్టపరిహారాన్ని అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. వట్టిమల్లతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భారీ వర్షం కురడం వల్ల ఈ నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. లజపేట గ్రామం మా తండ అరసలు మొత్తం నష్టం పోయిన దానికి ప్రభుత్వం కొంచెం ఇవాళ రేపట్లో కోత కోసే ముమ్మట్లో మొత్తం నాశనమైంది. వాన వాడి రాళ్ళు వాడి సత్యనాశనమైంది. మమ్మలను ప్రభుత్వం దేనికైనా ఆదుకోవాలని మేము దయాకొద్ది కేసీఆర్ గారు ఆయంలో దాని గురించి 500 ఎకరాల భూమి మొత్తం సత్యనాశనమైంది మా వరకు పంటలకు. దానికి గొర్రెలు మేకలు మనుషులు అడ్డం పడి రేకులు మొత్తం ఇండ్లు లేచిపోయినాయి. ఎక్కడికక్కడికి బాగా ఇబ్బందులైనవి. దానికి ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని మేము దయచేసి చేస్తున్నాం.